తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం చింతపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన రథంపై స్వామివారిని గ్రామ పురవీధుల్లో కోలాటం మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు సీతారామ శాస్త్రి మాట్లాడుతూ గ్రామ ప్రజలంతా ఆరోగ్య ఐశ్వర్యాలతో పాడి పంటలు సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. శ్రీ మహాగణాధిపతయ నమః. నమో వెంకటేశాయ హరే శ్రీనివాసాయ. పెదపూడి మండలం చింతపల్లి గ్రామంలో వేయించేటటువంటి శ్రీ పద్మావతి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు నూతనంగా రథం చేయించడం జరిగింది. ఆ రథోత్సవాన్ని ఈరోజు ముహూర్త భాగంగా రథానికి విశేషార్చన చేసి గావ పురవీధుల్లో ఊరేగించడానికి దీన్ని రథోత్సవాన్ని ప్రారంభిస్తున్నాం.
దీంట్లో భాగంగా విఘ్నేశ పూజ, పుణ్యాహవాచనం, సంప్రోక్షణ ఇవన్నీ కార్యక్రమాలు చేసి ఈరోజు స్వామివారి రథోత్సవాన్ని గ్రామ పురవీధుల్లో కోలాటంతో భజంత్రీలు వ్యాని మేళాలతో ఈ గ్రామోత్సవం చేస్తాం. ఈ గ్రామోత్సవం చేయడం వల్ల గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యాలు ఐశ్వర్యాలు సుఖశాంతులతో ఉండాలి, గ్రామం సుభిక్షంగా ఉండాలి, పాడి పంట పండాలి. స్వామి ఆదో పూజో గణాధిప విఘ్నేశ స్వామి వెంకటేశ్వర స్వామి ఏ దేవుడైనా దేవాలయ గ్రామంలో పురవీధుల్లో ఊరేగడం వల్ల ఆ గ్రామంలో ఉన్న ఏ అటువంటి దుష్టగ్రహాలు పీడగ్రహాలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలని సుఖసంతవలతో ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుతినో భవంతు.